Hi Andy, welcome back to my channel Josh Videos. Today's special recipe kamujipetla eggs curry andi. It chodan chala different ga untadi. Idi vachappudiki manam normal eggs curry lage prepare cheskovali. Kani chinna pillalu tinadaniki chala interest chupistarandi. Eggs chodan chala baaguntayi. Chala chinna size lo untayandi. Chala tiny eggs ivi. So eggs manam as is normal eggs curry lage ee eggs anitlni kuda manam oka bowl lo teeskoni dantlo water add cheskoni boil cheskovalandi. ఇది మనకి 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత మనం పీల్ తీసుకోవాలి. అయితే ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేటప్పుడు మనకి ఆనియన్స్, డ్రమ్ స్టిక్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ తీసుకోవాలండి. జీలకర్ర తర్వాత మనం ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ దీంట్లోనే మనం కర్రీ వండుకోవచ్చు. మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి చూడటానికి మనకి నార్మల్ ఎగ్స్ కర్రీ లాగే ఉంటుంది, కానీ ఎగ్స్ టేస్ట్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి. సో నెక్స్ట్ ఎగ్స్ తీసేసుకున్నాక మనం అదే ఆయిల్లో డ్రమ్ స్టిక్స్ని కూడా ఒకసారి వేయించుకుంటే డ్రమ్ స్టిక్స్ అనేవి మనకి విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇవి కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకొని దీంట్లో మనం ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. తాలింపుకి వచ్చేటప్పటికి మనకి గార్లిక్, ఎండుమిర్చి అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి బాగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఆనియన్స్ని బాగా సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలండి. బాగా మగ్గిన తర్వాత దీంట్లో మీకు కావాలంటే పొటాటోస్ యాడ్ చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. మా కిడ్స్కి ఇష్టం కాబట్టి మేము ఇవి యాడ్ చేసుకున్నాము. మీరు లేదంటే ప్లెయిన్గా ఎగ్స్ అండ్ డ్రమ్ స్టిక్స్ కూడా వండుకోవచ్చు, పొటాటో ఆప్షనల్. ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం పసుపు, సాల్ట్, తగినంత సాల్ట్ అండి, మీ టేస్ట్ తగ్గ చూసేసుకోండి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రమ్ స్టిక్స్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో మనం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నార్మల్ ఎగ్స్లో కాకుండా మనకి ఈ కమిజిపెట్టే ఎగ్స్ కొంచెం స్మెల్ వస్తుందండి, దానికోసం మనం కొంచెం మసాలా పొడి యాడ్ చేసుకుంటే అది ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ములక్కాడలు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఇంకొకసారి కలుపుకొని దీంట్లో కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. కారం కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాక ఒకసారి మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో మగ్గనివ్వాలి. చూడండి ఇక్కడ మీకు వీడియోలో చూస్తున్నట్టు ఆనియన్స్ అనేవి చాలా బాగా మెత్తగా మగ్గినాయండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకొని ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో మేము 2 కోడిగుడ్లు కూడా యాడ్ చేసామండి. క్వైల్ ఎగ్స్ అని పిల్లలు చాలా టేస్టీగా తింటారు కదా, అందుకని వాళ్ళ కోసం అవి యాడ్ చేసుకుని మేము నార్మల్ ఎగ్స్ యాడ్ చేసుకున్నాం. ఇవన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో ఉల్లిపాయలు మగ్గడం కోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి.
ఇప్పుడు కర్రీ రెడీ అవుతుందండి. దీంట్లో మీకు కూర కమ్మగా రావాలనుకుంటే కనుక మనం దీంట్లో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటే కూర అనేది చాలా కమ్మగా టేస్ట్ వస్తుందండి. పిల్లలు ఎస్పెషల్లీ చాలా ఇష్టపడతారు. దానికోసం మీరు మిల్క్ యాడ్ చేసేటప్పుడు బాగా కలుపుతూ యాడ్ చేయాలి, లేదంటే పాలు విరిగిపోయినట్టు ముక్కలు ముక్కలుగా ఉంటుందండి. యాడ్ చేసుకున్నప్పుడు బాగా కలుపుతూ యాడ్ చేస్తే మీకు కర్రీ చాలా కమ్మగా వస్తుంది టేస్ట్. వీడియోలో చూస్తున్నట్టు మీరు మిల్క్ వేసినంతసేపు దాన్ని కదుపుతూ ఉండాలండి, కుక్ అయ్యేంతవరకు. ఇప్పుడు మీకు చూడండి దీంట్లో కనిపిస్తుంది కదా, ఎక్కడ కూడా మీకు పాలు విరిగినట్టుగా కనిపించవు, నార్మల్గా ఉడికిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే కమిజిపిట్ట ఎగ్స్ కర్రీ రెడీ. నార్మల్ ఎగ్స్ కర్రీలో ఉన్నా కూడా టేస్ట్ వచ్చేటప్పుడు చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ కర్రీని మా పిల్లలు తింటున్నప్పుడు మేము ఒక చిన్న క్లిప్పింగ్ తీసాము, అది దీంట్లో లాస్ట్లో యాడ్ చేస్తాము. ఒకసారి చూడండి మా పిల్లలు ఎంత ఎక్సైటెడ్గా తింటున్నారో చూద్దరు. ఎగ్స్ కావాలంటే కమిజిపిట్ట ఫార్మ్స్లో దొరుకుతాయండి. మీకు నచ్చితే కనుక ఒకసారి తెచ్చుకుని ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.